వెటర్నరీ డాక్టర్ ప్రియాంకను ఎన్ని గంటలకు చంపేశారు? 20 నిమిషాల్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేశారా? ప్రియాంక హత్యపై పోలీసులు ఏమంటున్నారు? పోస్ట్ మార్టం నివేదికలో ఏం తేలింది? డాక్టర్ ప్రియాంక ఫోను బుధవారం రాత్రి 9:48 స్విచ్ ఆఫ్ అయిందని సిపి సజ్జనార్ చెప్పారు. ఆమెను 10:08 చంపేశారని కూడా చెప్పారు. ఈ రెండు సమయాలకు మధ్య వ్యవధి 20 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలోనే డాక్టర్ ప్రియాంకను బలవంతంగా తరలించడం, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడం, ఆమెపై నలుగురు అత్యాచారం చేయడం సాధ్యమేనా? అదే సమయంలో ప్రియాంకను తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య చంపి ఉండవచ్చని ఆమె పోస్ట్ మార్టం నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజంగా ఆమె ఎప్పుడు చనిపోయింది, ఎవరు చెప్పేది నిజమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నిందితులు ప్రియాంకను హత్య చేసి 10:13 లారీ తీసుకుని బయలుదేరారు. కానీ సీసీ ఫుటేజ్ ప్రకారం నిందితులు పెట్రోల్ కోసం కొత్తూరులోని బంక్ కు 12:57 వెళ్లారు. పెట్రోల్ బంక్ ఉన్న ప్రాంతానికి హత్య జరిగిన ప్రాంతానికి మధ్య 25 కిలోమీటర్ల లోపే ఉంటుంది. శంషాబాద్ వద్ద రాత్రి 10:13 బయలుదేరిన నిందితులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకునేందుకు 1/2 గంటకు మించి సమయం పట్టదు. ఆ 3 గంటలు వాళ్లు ఏం చేశారనేది పోలీసులు వెల్లడించలేదు. దాంతో లారీలో ఆమెను తరలిస్తూ కూడా అకృత్యాలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కానీ కొన్ని అనుమానాలకు ఇంకా సమాధానాలు రాలేదు. ఫిర్యాదు స్వీకరణ, విచారణ విషయంలో పోలీసుల వైఖరిపై తీవ్ర దుమారం రేగుతుంది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ ప్రాంతంలో టోల్గేట్ వద్ద ఓ యువతిని కిడ్నాప్ చేసి 50 మీటర్ల దూరంలోనే అత్యాచారం చేసి హత్య చేయడం చూస్తే భద్రత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైవే పక్కనే ఇంత ఘోరం జరిగినా రాత్రి వేళ పెట్రోలింగ్ చేసేవారు ఎవరూ గుర్తించలేదా? హత్య జరిగిన 24 గంటలకు వాహనాన్ని జేపీ దర్గా బస్టాండ్ లో గుర్తించారు. అంత సమయం పట్టడం చూస్తే పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది.